ట్రై చేసి తప్పుడు ఆలోచన మార్చుకో. నువ్వు చెప్పింది ఈ షార్ట్ లో ఉన్న బ్యూటీ నా ఫ్రేమే. రెహానా రాకపోయింటే మనకి టాలెంటెడ్ ఆర్టిస్ట్ దొరుకుండేది కాదు. అవును, రెహానా చేయకపోతే మన ప్రాజెక్టే పాడైపోయేది. నీ పొసెసివ్నెస్ అదే అన్నిటికీ కారణం. ఏంటిది, ఎవరితోనూ ఫోన్ చేయకూడదు, మాట్లాడకూడదు, నవ్వకూడదు. ఇంత దూరం నా లైఫ్ లో ఇంటర్ఫియర్ అవ్వడానికి నువ్వెవరు? నా గార్డియన్ వా? ఏ లుక్ లుక్, అదే చెప్పాను కదా సూపర్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఏ నేనెలా ఉన్నాను, సూపర్ గా ఉన్నా. నేను ర్యాలీ పెడదాం అనుకున్నాను. ఈ సీన్ బాగుంది కదా. పర్వాలేదు, ఇలా చూడు. వావ్, సూపర్ యాంగిల్, వదలగొట్టేసావు సౌందర్య. అన్ని కోయిన్సిడెన్స్ లా అనిపిస్తున్నాయి. రెహానాని మనం మీట్ అవ్వడం, తను మన స్క్రిప్ట్ లోని ఒక క్యారెక్టర్ ప్లే చేయడం, తను ఆ క్యారెక్టర్ లో లీనమైపోవడం, అన్ని పర్ఫెక్ట్ గా జరిగిపోయాయి. మనం ఊహించిన దానికంటే గొప్పగా నటించింది. ఏ మంచి డైరెక్టరే, అందరు ఆర్టిస్టులతోటి పర్ఫెక్ట్ గా చేయించగలుగుతారు. హలో హలో హలో, అన్ని పక్కగా పిక్చరైజ్ చేయడానికి ఇటువంటి బలమైన చేతులు కావాలి. ఓకేనే, నాకు నిద్ర వస్తుంది, మిగతాది రేపు చూద్దాం. డార్లింగ్, నేను స్నానం చేస్తూ ఉన్నాను, 5 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తావా? ఇలా చూడండి, వాళ్ళు ఇంకా షూటింగ్కి వెళ్ళలేదు. వాళ్ళు వెళ్ళిన 1/2 గంట తర్వాత మీరు వస్తే చాలు. సరే సరే, ఓకే. ముద్దు కాదమ్మా, ఉప్మా ఎలా చెయ్యాలి అని అడుగుతున్నాను. అయ్యో, ఇంకా ఏమీ చేయలేదా? ఇలా చూడు, ఊరికి నీ డిస్టర్బ్ చేయకో. నేను ఇటాలియన్ ఎగ్ గుల్ఫీ ఎలా తయారు చేయాలో చదువుకుంటున్నాను. అది మీ అందరికి పెట్టి మీ మీద ఎలా పనిచేసిందో చూసిన తర్వాతే నేను తిందామని అనుకుంటున్నాను. భయంకరంగా ఆకలిస్తుంది, త్వరగా ఆమ్లెట్ అయినా వేసి త్వరగా ఉంచుకుంటేనే నా లైన్ లోకి వస్తావు. గుడ్డు కొట్టడంలో మాత్రమే స్టైల్, ఆమ్లెట్ లో ఏ టెస్ట్ ఉండదు. ఇదిగో అయిపోయింది. ఏంటి లాక్కున్నావు? నిన్న మనం చూసిన రష్యస్ లో రెహానా ఉంది, కానీ ఇప్పుడు వాయిస్ మాత్రమే వినబడుతుంది. ఎలా తన ఇమేజ్ మాత్రం ఎరేజ్ అయిపోయింది? రెహానానే దేవి అయి ఉంటుందా? ఒకవేళ అది మన హాలుసినేషన్ అయి ఉంటుందా? అయ్యో, అదే లేదు. ఆ రోజు నన్నెవరో ప్రొడక్ట్స్ మీద కొట్టి కింద పడేశారని చెప్తే మీరు నమ్మలేదు కదా. అది తనే, తన ఆత్మ శాంతి కలక ఇక్కడిక్కడే తిరుగుతూ ఉండుంటుంది. నేను ఆలోచించేది అది కాదే, చనిపోయింది దేవియే కావచ్చు, కానీ తను ఎందుకు మనల్ని వెతుక్కుంటూ వచ్చింది? డెఫినెట్ గా తనకంటూ ఒక లక్ష్యం ఉండుంటుంది.
సరే మా ఓకే నో ప్రాబ్లం ఎన్ని నోహించుకున్నా అన్ని స్పాయిల్ అయిపోయాయి ఐ యామ్ ఫెడ్ అప్ అన్నిటిని మూట గట్టేసి ఊరికి వెళ్ళిపోదామా అనిపిస్తోంది అయ్యో ఇప్పుడు ఎందుకు నువ్వు అనవసరంగా మమ్మల్ని కంగారు పెడుతున్నావు ఇప్పుడు మనకు కావాల్సింది మనోధైర్యం పేపర్లో వచ్చిన ఫోటోని చూసి ఇంత టెన్షన్ పడుతున్నారంటే ఏంటి అర్థం అది రహానానా అని ఎలా నమ్మడం ఒకవేళ ట్విన్స్ అయి ఉండొచ్చు కదా కరెక్టే ఆ దేవి రహానా ట్విన్స్ అయి ఉండొచ్చు కదా అలా అయితే మనం షూట్ చేసిన సీన్స్ లో రహానా ఇమేజ్ మాత్రం ఎలా ఎరేజ్ అయిందో అర్థం కావట్లేదు అది టెక్నికల్ ప్రాబ్లం ఏమో కాదు అదేమీ కాదు అప్పుడున్న రషెస్ లో సోఫియా మాత్రం ఎలా తెలుస్తుంది చెప్పు అవును నువ్వు చెప్పేది కరెక్టే నాకేం అర్థం కావట్లేదు అలా అయితే రహానా ఆత్మ ఉండొచ్చా ఒకవేళ అలా జరగడానికి ఛాన్సెస్ ఉంది ఇంతకు ముందు ఇలాంటి చాలా కేసెస్ రిపోర్ట్ చేశారు నాకు దాని గురించి బాధ లేదు నేను తీసిన అందమైన పిక్చర్స్ అన్ని కనిపించకుండా పోయాయి కదా అయ్యో మన ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాల్సింది రేపేనే ఇప్పుడు మనం ఏం చేద్దాం ఇంకా 2 వారాలు ఎక్స్టెండ్ చేయమని అడిగి చూద్దాం అవును వెంటనే చేసేస్తారు పోవే అందుకని మన కెరీర్ ని స్పాయిల్ చేసుకోగలమా ఐ డోంట్ నో ఐ యామ్ టోటలీ కొలాప్స్డ్ ఎందుకే కంగారు పడితే ఎలాగే మనం సాధించాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయి బి చీర్ఫుల్ మనం ఈ టెన్షన్ నుంచి బయటపడాలంటే ఈ రోజు సినిమాకి వెళ్లాల్సిందే రిలాక్స్ అవుదామని మూవీకి వెళ్తే అది కూడా దెయ్యాల సినిమా అంత నీ వల్లేనే కానీ సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని సూపర్ గా ఉన్నాయి దయ్యం సినిమా ఎందుకు చెప్పలేదు ట్రైలర్ లో దయ్యం సినిమా లేదు ట్రైలర్ చూడగానే తెలియదా అది దయ్యం సినిమా మూవీ ఎవరేజే కానీ కెమెరానే ఏమీ బాగోలేదు నాకు గాని ఛాన్స్ దొరికిందంటే సినిమాను సూపర్ గా తీసి చూపిస్తాను ఏమైనా అనుష్క అనుష్కనే కొన్ని యాంగిల్స్ లో చూసేటప్పుడు అనుష్క రెహానాలా ఉంది కదా Thank you.
సోఫీ బిహేవియర్ ని చూస్తుంటే నాకెంతో భయంగా ఉంది. సోఫియా, ఇదిగో మిల్క్. ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పకో. ఇందులో నేను కుంకుమ పువ్వుని కలిపాను. యుఎస్ నుంచి నా బాయ్ ఫ్రెండ్ నా కోసం పంపాడు. దీన్ని నువ్వు తాగావంటే నాలాగే నువ్వు గ్లామరస్ గా తయారవుతావు. స్పెషల్ మిల్క్ వేర్ గ్లోరియా ఎఫెక్ట్. టేక్ దిస్. లేదు, ఇది పాలు అడిగింది. నేను పాత్రతో పాలు ఇస్తున్నప్పుడు నన్ను గట్టిగా పట్టుకుంది. నేను ముద్దు పెట్టడానికి పిలిచింది అనుకున్నాను. గొంతు నిలిపినప్పుడే తెలిసింది తను నాకు ఆ పాలు ఇచ్చి ఒకే దెబ్బకి పైకి పంపేద్దాము. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తన ఇక్కడి నుంచి పంపించేసి. సోఫియా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఏ, మా ఇంటికి? దానికి నీ దగ్గర పర్మిషన్ అడగాలా? ఆగు, నేనే డ్రాప్ చేస్తాను. తను పాలు అడిగితే పాలు తీసుకొచ్చిచ్చాను. సడన్ గా టీ కావాలని అడిగింది. ఇక్కడ అందరూ వెరైటీగా ఉన్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.